హాయ్ ఫ్రెండ్స్, కరోనా వైరస్ ఇంతగా విజృంభించడానికి కారణం ఒకటి చైనా, అయితే మరొకటి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇదే WHO మీద పలు కొన్ని రోజులుగా US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా కసుగుసలాడుతున్నది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అనంటే, ఇంతగా విజృంభించేంత వరకు అసలు WHO ఏం చేసింది అనే దాని గురించే ఇప్పుడు చర్చ మొదలైంది. అసలు మనం కూడా ఒక్కసారి ఈ WHO దానికి ఉన్న పరిమితులు ఏంటిది, దాంట్లో ఉన్న సభ్యత్వాలు ఏ దేశాలకు ఉన్నాయి అనేది ఒకసారి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ WHOలో మొత్తము 194 దేశాల సభ్యత్వం ఉన్నది. అయితే ఈ దేశాలన్నీ కలిసి కరోనా వైరస్ మీద ఇంతగా చేస్తున్నారు కదా, అసలు ఇప్పటి వరకు మీరు పెట్టిన ఖర్చు దేని మీద ఎంత పెడుతున్నారు అనేది ఒక అకౌంట్ తీసి బయట పెట్టండి అని అంటే, అప్పుడు ఒక అకౌంట్ తీసి బయట పెట్టింది ఈ WHO. వాళ్ళు ఇచ్చిన అకౌంట్లో చాలా వరకు ఆశ్చర్యమైనటువంటివి, మనం ఎప్పుడు కూడా ఇట్లాంటివి ఊహించినటువంటివి ఆ అకౌంట్స్లో ఉన్నాయి. అసలు వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో 40% ట్రావెల్ వాళ్ళ WHO అధికారుల ట్రావెలింగ్ మీదనే ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఏరోప్లేన్లలో బిజినెస్ క్లాస్ బుకింగ్స్, ఆయా దేశాలలో ఆ అధికారులు దిగినప్పుడు 5-స్టార్ హోటల్స్లలో వాళ్ళ రూమ్ల ఖర్చులు, ఆ హోటల్స్లలో వాళ్ళు తిన్న ఖర్చు, దీనికే 40% వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. ఒక ఉదాహరణ మనం చూసుకుంటే 2015లో ఇదైతే ఎబోలా వైరస్ గురించి 459 మిలియన్ల డాలర్లు వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో 234 మిలియన్ డాలర్స్ ఓన్లీ వీళ్ళ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కి మాత్రమే పెట్టుకోవడం జరిగింది. అంటే సుమారు 50% పైనే వీళ్ళు ఓన్లీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మీదనే వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. అయితే 2013 నుంచి 2017 వరకు టోటల్గా 800 మిలియన్ డాలర్లు వీళ్ళు ఖర్చు పెడితే, దాంట్లో 200 మిలియన్ డాలర్లు వీళ్ళు ఓన్లీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ చూపెట్టడం జరిగింది. అంటే ఇప్పటికైనా ఈ WHOలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనిపైన కూడా ఒక కన్ను వేసి ఉంచాలి అనే దాని మీదనే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అది లేకపోతే WHOకి చెందిన అధికారులు దీన్ని స్వాహా చేయటంలో ఎంత నిమగ్నమై ఉన్నారో మనందరికీ ఈ చిట్టా చూస్తే మనందరికీ అర్థమవుతున్నది.